नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस राष्ट्रंलो अप्रकटित नियंत पालन कोनसागुतोंदी बीजेपी नेता विष्णु कुमार मंडिपाटु पेंदुर्ति कोविड केंद्रानी परिशीलिंचिन अदीप राजु समाज सेवलो प्रजलु भागस्वामुलु कावालनी पिलुपु నలభై ఐదవ రోజు కొనసాగిన స్టీల్ ప్లాంట్ దీక్షలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్ మహావిశాఖలో మరో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ విఎంఆర్డీఏ శ్రీకారం అప్పన్నస్వామికి వెండి కలశం సమర్పించిన ఫణి సోమరాజు అంజనీ దేవి దంపతులు ఇక వార్తల వివరాలు చూద్దాం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు జగన్ సర్కార్ పాలన తీరును ఎండగట్టారు రాష్ట్రంలో అప్రకటిత నియంత పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు రాష్ట్రంలో వింత ప్రభుత్వం వింతైన ముఖ్యమంత్రి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు రాష్ట్రంలో పరిస్థితులు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు లాసెన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంపీ రఘురామకృష్ణం రాజుపై దాడి నిర్ధారణ అయితే అది పార్లమెంటుపై దాడిగానే పరిగణించాలని ఆయన పేర్కొన్నారు కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుని కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అప్పుడు సిఐడి ఏం చేసిందని ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం చేతగానితనాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనేలా ముఖ్యమంత్రి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ లేకపోతే ఏ ఆఫ్ఘనిస్తానో పాకిస్తాన్లో ఉన్న స్టేట్ అనేది అర్థం కావటం లేదు న్యాయ వ్యవస్థని అస్థిరపరచడానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో న్యాయమూర్తుల్ని ముక్కల ముక్కలుగా నరికేయండి అని చెప్పినప్పుడు దాన్ని అస్థిరపరచడం కాదా అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రిని ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నంద్యాలలో మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని అస్థిరత పట్టడం చేయటంకి చేసిన ప్రక్రియగా రాదా దానికంటే ఎక్కువ ఏమన్నా రఘురామకృష్ణరాజు మాట్లాడింది ఇది చాలా తప్పు కేవలము ఒక డిక్టేటర్షిప్గా నడుస్తుంది ఈ రాష్ట్రంలో కనీసం డిక్టేటర్ పాలన అని చెప్పేసినా పర్వాలేదు ఎవడ కాడు నోరు మూసుకొని కూర్చుంటారు అది డిక్టేటర్గా ఉన్నప్పటికీ కూడా వాక్ స్వాతంత్రం ఉంది అనే ఉద్దేశంతో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి కాబట్టి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంట్లో కూర్చోకుండా రెండు సంవత్సరాల నుంచి మీ ప్యాలెస్లో ఉండకుండా అప్పుడప్పుడు కనీసము వచ్చి ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు తెలుసుకుని కనీసం ఈ ఎమ్మెల్యేలని దగ్గర సమాచారం తీసుకోండి ఎమ్మెల్యేల దగ్గర తీసుకోరు ప్రతిపక్షంలో ఉన్న వారిని అలౌ చేయరు మాట్లాడేదానికి కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వరు ఇది ఒక వింత ప్రభుత్వము వింతైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను చేస్తున్న సమాజ సేవలో ప్రజలు భాగస్వామ్యం కావడం అభినందనీయమని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు ఆయన సొంత నిధులతో పెందుర్తిలో ఏర్పాటు చేయనున్న 20 ఆక్సిజన్ పడకల ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు కార్యక్రమంలో భాగంగా స్థానిక పర్లపాలెం గ్రామానికి చెందిన జీటీపీఎల్ డిస్ట్రిబ్యూటర్ రాపర్తి అప్పలరాజు 50,000 రూపాయల చెక్ను అదీప్కు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పలరాజును ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు దాత అప్పలరాజు మాట్లాడుతూ అదీప్రాజ్ చేస్తున్న కోవిడ్ బాధిత సేవలో తాను కూడా పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు చేసేటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళ మరి అప్పలరాజు గారు కూడా మరి ఎమ్మెల్యే సహాయం 50,000 రూపాయలు చేసుకోవడం జరిగింది
వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా ఏదైతే తప్పుగా జరిగిందో కేవలం ఈ మెడిటేషన్ సంబంధించినటువంటి అవసరాలు మాత్రం వాడటం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పాను, ఈరోజు మనం మంచి చేయాలి అనేటువంటి ముందుకు వెళ్తున్నాం. ఎవరు ముందుకు వచ్చినా లేనప్పటికీ కూడా కార్యక్రమం కావాలి. కోటలు ముందుకు రావడం వల్ల చాలా అభినంది. అంటే మనం చూస్తున్నాం ఎవరి పని వాళ్ళదే, మనం బాగుంటే చాలు అని ఆలోచిస్తున్నటువంటి రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం కూడా చాలా అభినంది. నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 45వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి ప్రాణవాయువు లాంటి దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గపు చర్య అని వాపోయారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన విశాఖ నగరంలో ఉన్న యూనియన్లన్నీ జేఏసీగా ఏర్పడి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 43వ రోజు నిరాహార దీక్ష శిబిరంలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఈరోజు ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి నిర్ణయం చేసింది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని గొండగుత్తిగా ప్రైవేట్ వాళ్ళకు అమ్మటానికి నిర్ణయం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం పెద్ద ఎత్తున అసంతృప్తిని పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో వచ్చిన పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు ఆత్మగౌరవాన్ని ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంగీకరించదు. విశాఖ ఉక్కుని ఏదైతే ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందో అదేవిధంగా భవిష్యత్తులో కొనసాగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ పోరాటాన్ని భవిష్యత్తులో దేశవ్యాప్త పోరాటం చేయడానికి విశాఖపట్నంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కంకణం కట్టుకుంది. కాబట్టి ఈ పోరాటం నిరాహార దీక్ష శిబిరాలతోనే కాకుండా ప్రత్యక్ష పోరాటాలు కూడా దిగబోతా ఉన్నాం. ఇప్పటికే అనేక రకాల పోరాటాలు నిర్వహించాం. భవిష్యత్తులో ఈ కరోనా నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్న భవిష్యత్తులో మాత్రం ఇది పెద్ద మిలిటెంట్ పోరాటానికైనా దారి తీయబోతా ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే తన నిర్ణయం చేసిందో ప్రభుత్వ రంగంతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ మహానగరంలో మరో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కు విఎంఆర్డీఏ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద 100 కార్లు పట్టే సామర్థ్యం కలిగిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. తాజాగా విఎంఆర్డీఏ ఉద్యోగ భవన్ ఎదుటి ఉన్న 1.35 ఎకరాల స్థలంలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను నిర్మించ తలపెట్టింది. మహావిశాఖలో మరో బహుళ అంతస్తుల కారు పార్కింగ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 18 నెలల్లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగించాలని కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో సిరిపురం కోడలి ఉద్యోగ భవన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించి తలపెట్టిన బహుళ అంతస్తుల కార్లు పార్కింగ్, వాణిజ్య సదుపాయం, నిర్మాణ పనుల టెండర్లను విజయ నిర్మాణ్ కంపెనీ విఎన్సీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి విఎంఆర్డీఏ టెండర్లు ఆహ్వానించగా విజయ నిర్మాణ కంపెనీ, నవయోగ కన్స్ట్రక్షన్స్, కేపీసీ ప్రాజెక్టు సంస్థలు బిడ్డింగ్లో పాల్గొన్నాయి. తొలిసారిగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో విజయ నిర్మాణ కంపెనీ విఎన్సీ 67.57 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. నూతనంగా చేపట్టే ఈ మల్టీ లెవెల్ కారు పార్కింగ్ మొత్తం 11 సెగ్మెంట్లు, 7 ఫ్లోర్లలో నిర్మితం కానుంది. 3 సెల్లార్ పార్కింగ్లు,
గ్రౌండ్ ఫ్లోర్లలో పార్కింగ్తో పాటు వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. ఒకటి రెండు అంతస్తులు కూడా పార్కింగ్కి, మిగిలిన మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంతస్తుల్ని వివిధ కార్యాలయాలు సంస్థలకు కేటాయించనున్నారు. ఇలా నెలకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయాన్ని రాబట్టుకోవాలని విఎంఆర్డీఏ సంస్థ భావిస్తోంది. బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లతో కలిసి మొత్తం 11 అంతస్తుల భవనంగా దీనిని నిర్మాణం చేయనున్నారు. పార్కింగ్ అంతా ర్యాంప్ బేస్డ్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. మొత్తంగా 450 కార్లు, 600 వరకు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరగనుంది. అన్నీ అనుకూలిస్తే 1.5 ఏళ్లలోగా ఈ ప్రాజెక్టు అందరికీ అందుబాటులోనికి రానుంది. రోజు రోజుకి మన నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని చూస్తూ ఉంటే పార్కింగ్ ఎంత ప్రాబ్లం అందరికీ తెలుస్తుంది. ఈ పార్కింగ్ ప్రాబ్లంకి ఒకటే పరిష్కారం, మల్టీ లెవెల్ పార్కింగ్. ఎందుకంటే మనకున్న రోడ్లు పార్కింగ్కి అనుకూలంగా లేవు కాబట్టి ఎక్కడికక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెట్టడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అలా కాని పక్షంలో మనం చూస్తున్నాం, ఎక్కడో కారు పార్కింగ్ చేసుకుంటాం, మనం షాపింగ్కి వెళ్ళి వచ్చేలోపు దాని మీద ఫైన్ పడడం కానీ లేదంటే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకెళ్ళడం కానీ మనం అన్ని సందర్భాల్లో గమనిస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం గమనిస్తే కనుక జగదాంబ సెంటర్లో పబ్లిక్ లైబ్రరీకి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఆ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనేది గతంలో చర్చ వచ్చింది. అయితే అది మరుగున పడిపోయింది. ఇప్పటికే జగదాంబ దగ్గర ఉండే ఒక మసీదు సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంకా వాడుకలోకి రాకపోయినా అక్కడ ఏర్పాటు చేయడం హర్షణీయం. అదేవిధంగా అనేక ప్రాంతాలు, ఇప్పుడు సిరిపురం జంక్షన్ కానివ్వండి, పూర్ణ మార్కెట్ వైపు కానివ్వండి, ఎక్కడ కూడా పార్కింగ్ పెట్టడానికి మనకి సరైన ప్లేస్ కనిపించదు. దానివల్ల అనేక సమస్యలు, ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి, లేదంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ వెహికల్ పార్కింగ్ చేసిన వెహికల్ పట్టుకుపోవడం కానివ్వండి, ఫైన్ వేయడం కానివ్వండి, అనేక ఇబ్బందులకి మనం గురవుతున్నాం. అలాగే ఈ నా కార్లు ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరుగుతున్నాయి రోజు రోజుకి. గత 10 సంవత్సరాలతో చూస్తే 2-3 రెట్లు ఈ కార్లు రావడం కూడా మనం గమనించవచ్చు. సిటీలో అనేక మంది కూడా వలస వచ్చి విశాఖపట్నంలో స్థిరపడడం కూడా మనం గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది చాలా అవసరం. దాన్ని ఒక విధంగా వాణిజ్యానికి ఉపయోగించుకుంటూనే కార్ పార్కింగ్ కూడా ఉపయోగించడం ద్వారా దానికి ఆదాయం, అంటే అక్కడ ఆ బిల్డింగ్ సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించిన ఆదాయం కూడా సమకూరుస్తుంది మన కార్పొరేషన్కి అని చెప్పి ఈ ఉడాకని కార్పొరేషన్కి సంబంధించి చెప్తున్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉందో, పార్కింగ్ ప్రాబ్లం ఉందో, అలాంటి అనేక ప్రాంతాల్లో అనేకమైన ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లు వస్తే ఈ ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనా చందనోత్సవం కారణంగా సింహగిరిపై 6 రోజుల పాటు నిలిచిపోయిన స్వామివారి దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన ఫణిసోమరాజు, అంజనీదేవి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. కిలో బరువు కలిగిన వెండి కలశాన్ని ఆలయ ఏఈఓ రాఘవ్ కుమార్ ద్వారా స్వామివారికి సమర్పించారు. అప్పన్న స్వామివారి కృపతో తమ పిల్లలు మొక్కులు నెరవేరాయని, అందుకే స్వామివారికి వెండి కలశం సమర్పించామని ఫణిసోమరాజు, అంజనీదేవి దంపతులు తెలిపారు. కోవిడ్ నియంత్రణలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనాకు సరైన చికిత్స అందక రోజు ఎంతో మంది చనిపోతున్నారని, అయినా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కరోనా కట్టడిలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుని ఆయన భార్యకు గాని వేరే ఎవరికైనా గాని బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ లేదు, కరోనా మాత్రం ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని అస్తవ్యస్తం. ఏది మీరు ఒక్కటి చెప్పండి, ఏది సరిగా జరుగుతున్నాయి? పబ్లిక్లో తెలుసుకోండి. విశాఖపట్నంలో మంచి జరిగిందంటే మంచి జరిగితే జరిగిందని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి గారు పెట్టిన 300 బెడ్స్ హాస్పిటల్
అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి, మంచి రిపోర్ట్ వస్తుంది, చాలా సంతోషం. అట్లాగే మిగిలిన పార్లమెంటు సభ్యులతోటి కూడా మిగిలిన చోట్ల పెట్టించండి. ఏమీ పెట్టరు, అదేమీ పట్టదు. అసలు ఏమి చూస్తున్నారో కూడా తెలియదు మీరు. అదేదో అంబులెన్స్ ట్యాంకర్ లేట్ అయిపోయిందంట. చచ్చిపోతామంటే జనము ప్రతి ఇంటిలో కూడా కడుపు మండి, ఎక్కడ హాస్పిటల్లో బెడ్స్ దొరకనటువంటి పరిస్థితుల్లో ఈ బెడ్స్ అన్నిటికీ రికమెండేషన్స్ మంత్రికి ఎన్ని కోట, కోవిడ్ కేర్ సెంటర్ చూసే అధికారికి ఎంత కోట, అరే ఆక్సిజన్ బెడ్స్ లేక చనిపోతున్నారు ముఖ్యమంత్రి గారు, మీ చేత కాని తనంతోటి. కనీసం విజయసారెడ్డి లాంటి వ్యక్తులు 25 మంది ఎంపీలు కనుక ఉంటే మీకు మంచి పేరు వచ్చును. చనిపోయిన చావుల్నికి కూడా సేమ్ డే అక్కడికి లెటర్ రూపంలో ఇవ్వటం లేదు, బరియల్ గ్రౌండ్లో సర్టిఫికెట్ తర్వాత ఇస్తారంట. ఎంతమంది చనిపోతున్నారో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయకూడదనే ఉద్దేశంతో మీరు ఇవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కనీసం మీకన్నా తెలుసా, రోజు ఎవరో ఒకరు తెలుసున్న వాళ్ళు చనిపోతూ ఉండి ఎంతోమంది కార్యకర్తల్ని మేము కూడా పోగొట్టుకున్నాం. మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజల సౌకర్యార్థం సామాజిక దూరం పాటించేందుకు వీలుగా నగరంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన మినీ సంచార రైతు బజార్లకు ఆదరణ అంతంత మాత్రమే. వినియోగదారులు వీటికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆశించినంతగా వ్యాపారాలు సాగడం లేదు. దీంతో రైతులు డీలా పడిపోతున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూను అమలు చేస్తూ వస్తోంది. అదే సమయంలో రైతు బజార్లలో వినియోగదారులు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ప్రభుత్వం ఉన్న బజార్లకు అదనంగా కొన్ని చోట్ల విద్యాలయాలు, అలాగే మైదానాల్లో కూడా తాత్కాలికంగా మినీ సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసింది. ఈ రైతు బజార్లు ఇరుకుగా ఉండడం, ఒకే చోట కొనుగోలుదారులు అమ్మకందారులు గుమిగూడడం వల్ల కరోనా విస్తరణకు అవకాశం ఉందని భావించి వైరస్ వ్యాప్తి నిరోధానికి 33 మినీ బజార్లు, 20కి పైగా సంచార బజార్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు కొనసాగించేందుకు అనుమతులిచ్చింది. సామాజిక దూరం నిబంధనలను అనుసరించి రైతుల స్టాళ్లను ఏర్పాటు చేసింది. అలాగే కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు కూడా తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన రైతులు విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. రైతులు పూర్తి స్థాయిలో రానందున అవసరమైన కాయగూరలు లభించడం లేదని, వినియోగదారులు అలాగే కొనుగోలుదారులు రాక బేరాలు లేక నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మొన్న రైతు బజార్కి 3 డేస్ క్రితం వెళ్ళాం సార్. అక్కడ ఫ్లోటింగ్ చాలా విపరీతంగా ఉంటే అక్కడ ఆఫీసర్లు అన్నారు, లేదండి హై స్కూల్ గ్రౌండ్లో పెడతామని చెప్తాను అన్నారు. అప్పటికండి ఆంధ్రవే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ జనాలుగా లేవు, కౌంటర్లు కూడా పెద్దగా పెట్టట్లేదండి. ఇక్కడ జనాలు లేరు, ఏటి లేదు. ఇక్కడ వాటర్ బ్యాటర్స్ అయితే మటుకు 3-4 పెట్టారు, లైన్స్ అయితే గీశారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే మటుకు చాలా ఉన్నాయండి. ఏమి కూడా గ్రౌండ్లో కూడా ఐటమ్స్ కూడా పెద్దగా రావట్లేదండి. జనాలకు పబ్లిసిటీ కూడా లేదండి. అందరూ రైతు బజార్ అంటే రైతు బజార్కే వెళ్తున్నారు తప్ప హై స్కూల్ గ్రౌండ్లో కూడా రైతు బజార్ తాలూకా రేట్లకే హై స్కూల్ గ్రౌండ్లో కూడా ఐటమ్స్ అన్ని పెడుతున్నామని చెప్పి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ అలాంటివన్నీ గట్టా లేవండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతు బజార్కి అందరూ అలవాటు అయిపోతుంది తప్ప ఈ వాళ్ళకి 3 రూపాయలు పట్టి 4 రూపాయలు పట్టే ఇక్కడ కౌంటర్ పెడుతుంది. ఒక 4-5 కౌంటర్లు తప్ప మిగతా కౌంటర్లు అయితే రావట్లేదండి. దయచేసి ఇది పబ్లిసిటీ కొద్దిగా హై స్కూల్ గ్రౌండ్లో కూడా రైతు బజార్ తాలూకా రేట్లకే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి మీరు కొద్దిగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కొద్దిగా పబ్లిక్ అనౌన్స్మెంట్ అన్నీ ఉంటే కొద్దిగా బాగుంటుంది అనే ఉద్దేశమైన నేను కస్టమర్గా రిక్వెస్ట్ అడుగుతున్నాను సార్.
ఇటీవల అకాల మరణం చెందిన బీర వరహాలుకి పైడిబాంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నడుపూరు గాంధీ విగ్రహం వద్ద 76 వార్డు వైసీపీ నాయకులు మంత్రి శంకరనారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడిబాంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి స్టీల్ ప్లాంట్లో ఒక చిన్న ఉద్యోగిగా జాయిన్ అయి జీవితం ప్రారంభించిన వరహాలు మేనేజర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఐఎన్టీయూసీ పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందిన వరహాలు అకాల మరణం చెందడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మొన్నటి వరకు కూడా మనందరితో కలిసి ఉండి ఆయన కూడా అంటే చాలా రీసెంట్లీ కూడా అలా చెల్లెలు కోల్పోవడం జరిగింది. అలాగే అలా బామ్మద్దిని కూడా కోల్పోవడం జరిగింది. కోల్పోయిన తర్వాత నాతో కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఎలాగ అవుతుంది, ఏంటి పొజిషన్ బాగాలేదు, నాకు కూడా హెల్త్ బాగోట్లేదు అని చెప్పడం జరిగింది. అయినా ఎందుకంటే సావు పుట్టుకన్నది మన చేతిలో లేదు. కానీ ప్రపంచంలో ఈ యొక్క మహమ్మారికి సావులు అన్నది ఈ రూపంలో వస్తాయని కూడా కానీ మనం ఎవరు అనుకోలేదు. కానీ ఆల్రెడీ 10 ఇయర్స్ బిఫోరే 2020లో ఒక విపత్కరమైన పరిస్థితి వస్తుందని ఇంతకుముందు అంటే నేను కూడా నెట్లో చూడడం జరిగింది. 2000 మనకున్న నెట్వర్క్ రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్పడం అనేది. కానీ దురదృష్టకరము ఇలాంటి పరిస్థితి రావడం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారికి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అతలాకుతలం అయిపోతున్నారు. దానికి ఏంటంటే అందులో మన ఊర్లో చాలామంది చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా వారి వ్యక్తిగతంగా కూడా కోరుకుంటున్నాను. మరి వీరవరాలరావు మరి అకాల మరణం చెందారు. మరి ఆయన అకాల మరణం చెందడం వల్ల మన గ్రామానికి కానీ మన కమిటీకి కానీ తీరం లోటని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు వరహాలరావు అయితే మన కమిటీలో ఎంతమంది గతంలో కూడా సెక్రటరీగా పనిచేసేవాడు, మెంబర్గా ఉంటూ సెక్రటరీగా పనిచేస్తూ ఈరోజు ఒక అడ్వైజర్ స్థానానికి వెళ్ళి అందరికీ సూచనలు ఇస్తూ ఈ పైడిబాంబ సంక్షేమ సంఘం అమ్మవారి జాతరలో కానీ గ్రామ అభివృద్ధిలో కానీ గ్రామ విషయాల్లో కూడా అందరికీ మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఒక పెద్ద తరహా మనిషిగా ఉంటూ కార్యక్రమం చేస్తుండేవాడు. అలానే రామాలయంలో కూడా మరి రాముని బొంటుగా అన్నట్టుగా ఆయన కానీ మరి బొడ్డుకృష్ణ అందరి టీంతో అక్కడ కూడా పనిచేస్తూ మరి రామాలయం పేషెంట్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మరి అలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్లో ఒక సాధారణ టెక్నీషియన్గా జాయిన్ అయ్యి ఈరోజు మేనేజర్ స్థాయిలో వచ్చారు. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో అజెండా అంశాలను సిద్ధం చేయాలంటూ ఆయా విభాగాల అధిపతులకు కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే అంశాల తయారీపై సోమవారం ఓ సమావేశం కూడా నిర్వహించనున్నారు. రెవెన్యూ, స్పందన, సచివాలయ సిబ్బంది హాజరు, ఇంజనీరింగ్ పనుల పురోగతి, సీజనల్ వ్యాధులు, సంక్షేమ పథకాలు, అలాగే ప్రణాళికా విభాగానికి సంబంధించి అనధికారిక నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, ఎంఐజీ లేఅవుట్ వంటి అంశాలు అజెండాలో చోటు చేసుకున్నాయి. సింహగిరిపై ఈ నెల 14న జరిగిన చందనోత్సవానికి సింహాచలం దేవస్థానానికి 15.45 లక్షల ఆదాయం లభించింది. స్వామివారి చందన సమర్పణ, గోత్రనామాల పూజలు, ఇతర విరాళాలతో కలిపి భక్తులు, దాతలు ఆన్లైన్ ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చారు. వీటిలో కేజీ చందనం సమర్పణకు 20,116 రూపాయల చొప్పున 22 మంది 4.42 లక్షల ఆదాయాన్ని, అరకిలో చందనం సమర్పణకు 10,116 రూపాయల చొప్పున 56 మంది సుమారు 5.67 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. అలాగే గోత్రనామాల పూజలకు 4.33 లక్షలు, లక్షకు పైగా విరాళాల రూపేణ సమకూరింది. నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జర్నలిస్టులకు స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్ అధినేత డాక్టర్ జి శ్రీధర్, సతీమణి తనూజ దంపతులు పౌష్టికాహారం, శానిటైజర్లు, మాస్కులను స్టేషన్ సీఐ కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉందని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అందరం విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈరోజు కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ గారు మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి మాకు అవగాహన క్లాసు ఒకటి నిర్వహించారు. పోలీసులు ఈ విధి నిర్వహణలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నారు. డాక్టర్స్, శానిటేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ వారు అందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉండి ఈ మధ్య పేపర్ చూస్తుంటే ఎక్కువగా పోలీస్ వారు ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి డాక్టర్ గారు వచ్చి మా అందరికీ ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలని చెప్తూ వాటితో పాటు మాకు శానిటైజర్స్, మాస్క్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది, ఈరోజు ఇవ్వడం జరిగింది. అందుకు మా కద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపున నేను డాక్టర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ సోదరులకు కూడా డాక్టర్ గారు, వాళ్ళు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఈ న్యూస్ అంతా కవర్ చేయడం కోసం, వాటి కోసం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి వారికి కూడా వారికి చేతనైన దాంట్లో వారు ఈ మాస్క్స్, శానిటైజర్స్, బలవర్ధకమైన ఆహారాన్ని అన్ని కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశారు. అందుకు డాక్టర్ గారికి మా కంచరపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపున, నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి కూడా ఆరోగ్యంతో ఉండాలని, మరింత మందికి సేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన సిఐ గారు, కృష్ణారావు గారు, తర్వాత మీడియా సోదరులు అందరికి కూడా, వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి ఈ కష్టకాలంలో, కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ కూడా ప్రజలను కాపాడుదామనే ఉద్దేశంతో చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా వాళ్ళకి మంచి ఆయుష్ కలగాలని, ఇంకా సమర్థవంతంగా ప్రజలను కాపాడాలని, ఇంకా మీడియా సోదరులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ ఇంకా ఇంకా మరింత శక్తినిచ్చి వాళ్ళకి ఇస్తూ, మంచి ఆయుష్నిచ్చి, భగవంతుడు ఆయుష్నిస్తూ ఇంకా సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ఆళ్ల చంద్ర ఫణిశేఖర్ ఫౌండేషన్ ప్రస్తుత కరోనా కష్టకాలంలో అన్నార్థులకు ఆకలి తీరుస్తోంది. ప్రతిరోజు 150 మందికి భోజనం తయారు చేసి ఆహారపు పొట్లాలను రోడ్లు, ఫుట్పాత్లపైన నిరాశ్రయులు, వలస కూలీలకు అందజేస్తూ వారి ఆకలి తీరుస్తోంది. అందులో భాగంగా అక్కయ్యపాలెం, రైల్వే న్యూ కాలనీ, పోర్ట్ స్టేడియం ప్రాంతాల్లో సుమారు 150 మందికి భోజనం ప్యాకెట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫణిశేఖర్ పంపిణీ చేశారు. దూరం దూరంగా ఉండాలి. సో ప్రస్తుతాన్ని మనకు తెలిసింది ఏంటి అంటే, గత లాస్ట్ ఇయర్ నుంచి మనం కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అప్పటి నుంచే ఫ్రెండ్స్ సపోర్ట్తోనే మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, గ్రాసరీస్, వెజిటేబుల్స్, అలాగే చాలామందికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చెక్ చేస్తున్నట్టయితే వేవ్ 2, ఫేజ్ 2 ఏదైతే ఉందో చాలా ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మనకి రోజు రోజుకి చాలామందికి ఫుడ్ అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే అందరూ బయటకు వచ్చి వ్యాక్సినేషన్ గురించి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మన తరపు నుంచి ఎప్పుడు కూడా మన ఫౌండేషన్ తరపు నుంచి, ఫ్రెండ్స్ ది హెల్పింగ్ నుంచి, సో మనం ఫుడ్ అనేది సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా చాలామంది క్వారంటైన్ సెంటర్స్లో మనకి అక్కేపాలెం నుంచి కానీ, పిఎం పాలెం నుంచి కానీ, మధురవాడ సైడ్ నుంచి కానీ, సాగర్ నగర్ నుంచి కానీ, ఇలా రైల్వే న్యూ కాలనీ నుంచి కానీ చాలామంది మనకి ఫుడ్ గురించి హెల్ప్ అడుగుతున్నారు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కోవిడ్తో ఎఫెక్ట్ అవుతున్నట్టు ఉంటే కనుక, మీరు కొద్దిగా ఐసోలేషన్లో ఉన్నా, హోమ్ క్వారంటైన్ ఉన్నా సరే, మీరు ఫుడ్తో పాటు కొద్దిగా సపోర్ట్ చేయండి వాళ్ళకి. సో మారల్ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం డైలీ చూస్తున్నాం డెత్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మారల్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన కొద్ది ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ, మనలో మనం ఒక హ్యుమానిటీ మీద హెల్ప్ చేసుకున్నట్టయితే కనుక, ఈ కరోనా అనేది మనం తప్పకుండా మనం అందరినీ కాపాడగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో అప్రకటిత నియంత పాలన కొనసాగుతోంది. బీజేపీ నేత విష్ణుకుమార్ మండిపాటు. పెందుర్తి కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించిన అదీప్ రాజు. సమాజ సేవలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు.
45వ రోజు కొనసాగిన స్టీల్ ప్లాంట్ దీక్షలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. మహావిశాఖలో మరో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, విఎంఆర్డీఏ శ్రీకారం. అప్పన్నస్వామికి వెండి కలశం సమర్పించిన ఫణి సోమరాజు, అంజనీదేవి దంపతులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.